పదేళ్లుగా ఒకే గదిలో యువతి నివాసం ఉంటున్న ఒక వింత ప్రేమ కథ కేరళలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే, కేరళలోని పాలక్కాడ్ జిల్లా నిమ్మర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత ప్రేమ కథ వెలుగు చూసింది. 2010 ఫిబ్రవరిలో ఓ టీనేజీ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయింది. ఐరూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత 10 ఏళ్లుగా ఆమె ఎక్కడుందో ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. 10 ఏళ్ల తర్వాత బయటపడ్డ విచిత్రం ఏంటంటే, పుట్టింటికి సమీపంలో ఉన్న ఓ అబ్బాయి ఇంటి దగ్గరే ఆమె ఉంటుంది. ఇందులో మరో విశేషం చెప్పాలంటే, ఆమె ఎక్కడున్న విషయం అబ్బాయి ఇంట్లో వాళ్లకు కూడా తెలియదట. గత 10 ఏళ్లుగా తాళం వేసి ఉన్న ఓ గదిలో ఆమె నివసిస్తోంది. ఆమె ప్రేమికుడిగా చెబుతున్న యువకుడే యోగక్షేమాలు చూసుకునేవాడని పోలీసులు తెలిపారు. ఆ గదికి అటాచ్డ్ బాత్రూం కూడా లేదు. గదికి ఉన్న ఓ కిటికీ ద్వారా రాత్రిపూట ఆమె బయటకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకునేది. పగటిపూట ఆ కిటికీ కూడా మూసి ఉండేది. ఆమెకు ఆహారం, ఇతర సదుపాయాలు అన్నీ అతడే సమకూర్చేవాడు. తర్వాత బయట నుంచి తాళం వేసేవాడు. 10 ఏళ్లు ఇలాగే గడిచాయి. 3 నెలల కిందట ఆ యువకుడు అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 10 ఏళ్లుగా జరుగుతున్న తతంగంతో పాటు అదృశ్యమైనది ఒకరు కాదు, ప్రేమికులిద్దరూ అని పోలీసుల విచారణలో బయటపడింది. నెమ్మర సమీపంలోని కుగ్రామం విధాన్సరిలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. తాము కలిసి జీవించాలని అనుకుంటున్నట్టు యువతి కోర్టుకు తెలపడంతో ప్రేమికుడితో వెళ్లేందుకు ఆమెను కోర్టు అనుమతించింది.